నమస్కారము. నా పేరు రామచంద్ర. నాది పాలవాయి గ్రామం, కళ్యాణ దుర్గం మండలం, అనంతపురం జిల్లా. పుచ్చ సాగు వేసవ కాలంలో అనుకూలంగా ఉంటుంది. మంచి లేని పొడి వాతావరణంలో మంచి దిగుబడులు వస్తాయి. వాతావరణ అనుకూలాన్ని బట్టి అక్టోబర్ నుంచి జనవరి వరకు మంచి అనుకూలంగా ఉంటుంది. పుచ్చ సాగులో ఎక్కువ దిగుబడులు వచ్చే అవకాశం ఉంది. ఈ పంట సాగు తక్కువ నీటితో కూడా సాగు చేసుకోవచ్చు. ఈ పుచ్చ సాగుకి పొడి వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ పంట కాలము 65 రోజుల నుంచి 75 రోజుల వయసున్న పంట. ఎర్ర నేలలు, ఇసుక నేలలు బాగా అనుకూలము. ఈ నేలలో పసుల ఎరువు చెరువు మట్టి వేసుకోవాలి. ఎకరాకి 6 టన్నుల పసుల ఎరువు, 100 కిలోల ఘనజీవామృతం, 100 కిలోల వేపపిండి, 200 కిలోల వర్మీ కాంపోస్టు ఎరువులను వాడాలి. నేలను తయారు చేసి బోదులను లేపుకోవాలి. సాగు చేసేటప్పుడు 3.6 మీటర్లు ఎడంగా 60 సెంటీమీటర్లు వెడల్పుగా చేసుకొని కాలువలకు ఇరువైపు 50 సెంటీమీటర్లుగా ఉండాలి. ఆ విధంగా బెడ్లు ఏర్పాటు చేసుకోవాలి. ప్లాస్టిక్ కవర్ని పరుచుకోవాలి. మల్చింగ్ పేపర్ పరుచుకోవడం వల్ల కలుపు మొక్కలు రాకుండా, తేమ శాతం తగ్గకుండా ఉంటుంది. రకాల ఎంపిక కీలకం. షుగర్ బేబీ, ఆర్కా మానిక్, దుర్గాపూరు, కేసరి, ఈ రకాలు మంచి దిగుబడినిస్తాయి. మన నేలలకు షుగర్ బేబీ మంచి అనుకూలము. విత్తనాలను బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకోవాలి. మల్చింగ్ పేపర్కి 1 అడుగు దూరంలో రంధ్రాలు వేసుకోవాలి. చేసిన విత్తనాలను ఆ రంధ్రాలలో పెట్టుకోవాలి. విత్తిన తర్వాత 20 రోజులకు వేపనూని పిచికారు చేసుకోవాలి. అలాగే ఎకరాకు 4 నుంచి 5 లింగాకర్షక బుట్టలను పెట్టుకోవాలి. అలాగే పసుపు తెలుపు పల్లాలు 10 నుంచి 15 ఎకరాకు పెట్టుకోవాలి. ప్రతి 20 రోజులకు ఒకసారి ద్రవజీవామృతము పిచికారైనా చేసుకోవచ్చు, డ్రిప్ ద్వారా కూడా వదులుకోవచ్చు. రోజులకి పూత దశలో పుల్లట మజ్జిగ పిచికారీ చేసుకోవాలి. ఇలా కొసలు తుంచాలి.
ఇలా కొంచెలు తుంచడం వల్ల పక్క కొమ్మలు బాగా అభివృద్ధి చెందుతాయి. ఈ విధానం వల్ల పక్క తీగలు బాగా వృద్ధి చెందుతాయి. దీనివల్ల దిగుబడి బాగా పెరుగుతుంది. మొక్క ఎదిగే దశలోన నీటి ఎద్దడి ఉండరాదు. కాయలు పక్కవ దశలో ఉన్నప్పుడు ఎక్కువ నీరు పెడితే పగుళ్ళు ఏర్పడతాయి. ఈ పుచ్చ సాగు ఎకరాకు 8 నుంచి 10 టన్నులు దిగుబడి వస్తుంది. లాభసాటిగా వ్యవసాయం ఎలా చేయాలో వ్యవసాయ శాఖ అధికారులు సిఆర్పిలు నేర్పించారు. ఈ భూమి తలరాతను మారుస్తుంది. భూమిని నమ్మినోడు చెడిపోడు, భూమి నమ్మినవాడు మాత్రమే చెడిపోతాడని చరిత్ర చెప్తుంది. పంట అనగానే రసాయనిక ఎరువులే గుర్తుకొస్తాయి. రసాయన ఎరువులు నేలలో సారాన దోచుకుని నిసారమై పనికిరాని భూమిగా మారిపోతుంది. ప్రకృతి సిద్ధమైన ఎరువులను వాడాలి. నేలకు మరింత సారం పెంచితే మంచి ఫలసాయాన్ని ఇస్తాయి. ధన్యవాదములు. Thank you.